హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మీకు ఒకటి చూపిస్తానండి, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్నది తోటకూర, గ్రీన్ తోటకూర. ఎంత బిగ్ సైజులో చూడండి చెట్టు. హైట్ అయితే లేదు కానీ ఆ కూర అయితే చాలా అంటే చాలా ఉందండి. కాడ చూడండి, దాన్ని కాడ ఒక మానవాలే ఉంది. ఇది చూసారా, కాడ చూడండి ఎలా ఉందో, ఎంత సైజు ఉందో. కొమ్మలు చూడండి, చాలా బిగ్ సైజు ఉందండి. మనకి కాడలు కూడా చాలా, అందులో కూడా మనకి విటమిన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి కొమ్మలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మన తోటలో ఇంత పెద్ద తోటకూర ఇంత బిగ్ సైజులో రావడము ఇదే ఫస్ట్ టైం అండి. ఇది ఇందులో వచ్చి మొక్క స్టార్ ఫ్రూట్ పెట్టుకున్నాను. ఈ మొక్క అయితే ఎందుకో రావడం లేదండి. ఇది టమాటో మొక్క, కిచెన్ వేస్ట్లో వచ్చింది. ఇది కూడా అంతేనండి, ఇది అందులోనే మలిచింది. బలం చూడండి ఎంత బలం ఉందో దానికి. ఇంకా ఇది చూశారు కదా, మనం రేపైతే ఫ్లోరింగ్ అనే అటు సైడు ఫ్లోరింగ్ అనేది అలికించాలనుకున్నాను రేపు. ఈరోజు అయితే ఆగస్ట్ 15 అండి, 15 వీడియో ఇది. రేపు వచ్చి అటు సైడు మన గార్డెన్ ఉండేది కదా ముందు, అదంతా ఫ్లోరింగ్ అలికేసి మొక్కలన్నీ అక్కడ కొన్ని షిఫ్ట్ చేసేస్తాను. కొన్ని మొక్కలన్నీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను ప్లేస్ లేక. ఇంకా కొన్ని ఇక్కడ ఉంచుకున్నా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ అక్కడ రోడ్ని ఇలా అయితే సర్దుబాటు చేసుకున్నాను. అటుపక్క ఫ్లోరింగ్ అలికేసి మొక్కల్ని కొన్ని అటుపక్కన షిఫ్ట్ చేయాలనుకున్నాను. జస్ట్ ఇది చూపించాలని చెప్పేసి మీకు చిన్న వీడియో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ కూర చాలా అంటే చాలా బాగుంది. ఇటువంటి మొక్కలు 3-4 ఉంటే మనకి మనం తాయింపు చేసుకోవడానికి పప్పుల్లో కూడా చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంతమంది ఇటువంటి మీ గార్డెన్లో మొక్కలు పెంచుకుంటున్నారో ఒక కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ మొక్కకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి ముందుగా. బాయ్, హ్యాపీ గార్డెనింగ్.